ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాలు, అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోటి మంచి ఫలితాలు సాధించగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని నిర్మించుకొని దాని ప్రకారమే వెళ్తారు. ఇతరుల మాట వినకూడదని ఒక నిర్ణయం తీసుకుంటారు. నాకు తోచిందే నేను చేస్తాను, ఇతరులకు సంబంధం లేదు, ఎవరి మాట నేను వినను అనేటువంటి పద్ధతిలో మీరు వెళ్తారు. ఎందుకంటే గతంలో ఇతరుల మాట వినటం, అందరి మాటలు విని నచ్చపోవటం, ఈ రకమైన సంఘటనలు జరిగాయి కాబట్టి నేను ఎవరి మాట వినకూడదు, నా బుద్ధి తోచిందే చేస్తానని చెప్పి చేస్తారు. పిల్లల విషయంలో న్యాయం జరుగుతుంది, వాళ్ళు పైకొస్తారు, సంబంధాలు కూడా కుదురుతాయి, ఏమీ సందేహం లేదు. అయితే ముహూర్తాలు మాత్రం కుదరవు, ఎందుకంటే మూడే ఉంది కాబట్టి. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గిట్టని వాళ్ళు విమర్శించినా ఆ విమర్శల్లో పెద్దగా బలం ఉండదు. ఏది ఏమైనా మనకట్టు ఒక స్థాయి రావాలి, ఒక స్థానం రావాలి. మనం కూడా సొసైటీలో ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి అని చాలా కష్టపడతారు. అదే కోణంలో మీరు పరిశ్రమిస్తారు, ఫలితాల్ని పొందగలుగుతారు. అయితే ఒక విషయంలో మాత్రం పొరపాటు చేశామని చెప్పి మీరు బాధపడతారు. సన్నిహితులైన వాళ్ళకి, సహోదర సహోదరి వర్గానికి, రక్త సంబంధికులకు సహాయం చేయడానికి అవకాశం ఉన్నా వాళ్ళకి సహాయం చేయలేకపోవటం, కొంతమంది మాటలు విని ఇప్పుడు సహాయం చేస్తామన్నా వాళ్ళు లేకపోవటం, ఇది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. నైతిక ధర్మానికి మనం తూట్టుపడిచాం అనేటటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఇందులో ఏమీ సందేహమే లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం నిరాశాకాలం. జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి, నెక్స్ట్ వీక్ ఉద్యోగ పత్రాలు చేసుకోండి. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు సుగంధ సిద్ధగంధాక్షతతోటి చక్కగా పూజ చేయండి. ఐశ్వర్య నాగరితోటి ఉదయ సాయంత్రం స్నానం చేయండి. దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.